సీఎం వైఎస్ జగన్ పరిపాలన జనమెచ్చిన పాలన అని, జన సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మూడేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ జనం ఆనందంగా ఉన్నారన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండల పరిధిలోని చేమల వలస గ్రామంలో 93వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని తెలియజేస్తూ లబ్ధి పత్రాలను స్పీకర్ అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు ప్రజానీకంతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ఇది ఒక చక్కని అవకాశమని ఆయన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన మనకంటే మరి ఈ గేమ్స్ అన్ని ఆడుకుని ఒక 1680 రూపాయలు రా డోక్రా అమ్మది వడ్డీ. ఆ తర్వాత ఆమె గ్రూప్ సభ్యురాలు కదా, 3224 రూపాయలు రుణమాఫీ కూడా అయింది. ఆమె ప్రతిదిన విద్యాదీవన 16500 విద్యాదీవన ఎక్కడ శాంక్షన్? ఇదే ఇదే అనుకుంటున్నా. అరే శీను తమ్ముడు కొంచెం లేరా తమ్ముడు తమ్ముడు.